ఇది కొరటాల సినిమా కాదు భయ్య, కెరటాల సినిమా. సముద్రపు దొంగ కాదు, సముద్రపు హీరో. అసలు ట్రైలర్లో ఉన్నంత హైప్ సినిమాలో చూపిస్తే బాగుంది. సినిమా మీద పార్ట్ వన్, పార్ట్ టూ అని, పార్ట్ త్రీ అని చూపిస్తారు కదా. సినిమా ఫస్ట్ పార్ట్ వన్ మీద ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే సినిమా పార్ట్ టూ మీద జనాలే వస్తారు. సినిమా సక్సెస్ అయిందని మీరు చూపించక్కర్లేదు. పబ్లిక్ పబ్లిక్ టాక్, పబ్లిక్ మౌత్ తోనే వెళ్ళిపోతుంది సినిమా హిట్ పట్టని. అది సినిమా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారన్న మార్నింగ్. మార్నింగ్ ఎందుకు వస్తారు? ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. కొరటాల శివ తీసినట్లేదు, ఇంకెవరో తీసినట్టుంది ఈ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక ప్రేమ అనేది తెలియకుండా మంచి చూపించాడు. నా ఇంటి పేరు దేవరా, నా ఒంటి పేరు నా పేరు అశోక్. నా ఇంటి పేరు మీద సినిమా తీసిండు, నా ఒంటి పేరు మీద సినిమా తీసిండు. దేవరా ఐటీకి మస్తుంది, ఎక్సలెంట్ సినిమా. దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ. కొలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవరా. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. ఓకే సూపర్. అంటున్నారు అంతా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. బాగుంది, నీకేమనిపించింది? కొత్త ర్యాంపు, కొత్త ర్యాంపు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇక సినిమా అందొక్కైతే అందరూ దొక్కడొక ఎత్తు. అసలు బీజిఎం కానీ పాటలు కానీ వేరే లెవెల్, అందొక లెవెల్. కాకపోతే తక్కువ ఏమనిపిస్తుంది అంటే మా జానుపాపది కొంచెం ఇచ్చారు, టైం ఎక్కువ వేయలేదు మా జానుపాపకి. అదొకటి కొంచెం ఫీల్ అయినాము. మిగతా దాంతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు సినిమా చాలా బాగుంది. ఇంటర్వ్యూ దృష్టి కానీ అంతా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ పోయింది మాకు. మంచిగా ఉంది, కాకపోతే వేరే లెవెల్ ఎన్టీఆర్ అన్న అసలు నెక్స్ట్ లెవెల్. కాకపోతే జానుబాబుకి తక్కువ టైం ఇచ్చారు అంతే, అదొకటే బాధ. చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది, స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా అంటే బాగుండేది. అందరూ కొంచెం నెగటివ్ గా మాట్లాడుతారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మూవీలో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అనిరుద్ధ్ మ్యూజిక్ రెండు సీన్లు కలిసారు, మొత్తం స్క్రీన్ మొత్తం రెండు సీన్లు కలిసారు. ట్రైలర్ లో అవి ఆల్రెడీ ట్రైలర్ లో రిలీజ్ అయిపోయింది కాబట్టి న్యూస్. మళ్ళీ జాన్వి కపూర్ కలిసినట్టు ఉన్నారు. సినిమా యావరేజ్, ఎక్కువ హైప్ చేస్తారు. అదే తీసారు. అయితే మరి రివ్యూ ఇస్తారా దీనికి? ఫైవ్ ఎంత ఇవ్వగలరు? ఫైవ్ అంటే ఒక 2.5-3 అంటే యాజ్ ఏ టీఎఫ్ఐ ఫ్యాన్ కింద హ్యాపీగా సినిమా వెళ్ళి చూసి రావడమే అంటే ఎక్కడో ఎక్కిచ్చక్కర్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి సినిమా అంతగా ఏమీ లేదు. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి, తర్వాత సినిమా చూస్తే ఈ టైప్ లో ఉన్నది కాబట్టి జనాలు అంతగా రియాక్ట్ అవ్వాలి. యావరేజ్ మూవీ ఆల్వేస్ సేమ్ పర్ఫార్మెన్సే కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. దేవరా సినిమా ఒక బాహుబలి సినిమా అమ్మబోల్లో ఉందన్న సినిమా చాలా బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకు? కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అలా కావాలని క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది, కానీ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అది చూడడం వాళ్ళు చెప్తారు, సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఒకటిగా చూస్తే తెలుస్తుంది సినిమా ఎలా ఉందన్నది. చాలా మంది ట్రైలర్ వచ్చిన కానివ్వండి, ఇది ఆశ్చర్యం ఎలా ఉంది, అలా ఉంది, ఎలా ఉందని ట్రోల్ చేస్తున్నారు అంతే. ఒకసారి చూసి చెప్పాలి, సినిమా మామూలుగా అనుకున్నట్టే ఉంది. ఎట్లా తీయాలనుకుంటే కొరటాల శివ అట్లనే తీసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫైటింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ మాత్రం వేరే లెవెల్. మొత్తం దేవరా క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అనిరూప్ మొత్తం ఇరా కొట్టిండు. మొత్తం బీజిఎంతోనే లేపిండు సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ అన్నది ఇంకా హైలైట్. చాలా బాగా తీసాడు. ఏదైనా డైలాగ్ ఏమైనా చెప్పు. డైలాగ్ అంటే ఇంకా చాలా ఉండే కానీ గుర్తుండవు. సినిమా మాత్రం సూపర్.